లాస్ట్ 3 వీడియోస్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అయినా క్యాండిల్ స్టిక్స్ గురించి మల్టిపుల్ కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేస్తూ ఫామ్ అవుతున్న చార్ట్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూజువల్గా క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ని 3 వేస్లో డివైడ్ చేస్తుంటారు. ఫస్ట్ ది ట్రెండ్ కంటిన్యూషన్, అందులో ఫ్లాగ్స్ ఉంటాయి బులిష్ అలాగే బేరిష్ ఫ్లాగ్స్, పెన్నెంట్, ట్రయాంగిల్ అండ్ స్పెషల్ ప్యాటర్న్స్ లైక్ కప్ అండ్ హ్యాండిల్ ఉంటుంది. ఇవి ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్, మీన్స్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటుందో ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి ఆ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ వస్తున్నట్లయితే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ అదే డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. సో ట్రెండ్ని కన్ఫర్మ్ చేస్తుంది, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ అలానే కంటిన్యూ అవుతుందని కన్ఫర్మ్ చేస్తుందని ఇలా డివైడ్ చేశారు. నెక్స్ట్ ది రివర్సల్ ప్యాటర్న్స్, ఇందులో డబల్ టాప్, డబల్ బాటమ్, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్. హెడ్ అండ్ షోల్డర్లో కూడా నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది అండ్ ఇన్వర్టెడ్ ఆర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, ఈ రివర్సల్ ప్యాటర్న్స్ ఉన్నాయా ఇవి ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ థర్డ్ అండ్ లాస్ట్ కేటగిరీలో న్యూట్రల్ ప్యాటర్న్స్గా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్, అసెండింగ్, డిసెండింగ్ అండ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి ఫామ్ అయి నెక్స్ట్ వస్తున్న బ్రేక్అవుట్ని బట్టి ఫర్దర్గా ఆ డైరెక్షన్లో ట్రేడ్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పటి వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్లో మీరు వెతుకుతూ తెలుసుకుంటూ వచ్చిన కంటెంట్. బట్ నేను ఈ చార్ట్ ప్యాటర్న్స్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ థియరిటికల్గా నేను మీకు ఎలా అయితే చెప్పానో ట్రెండ్ కంటిన్యూషన్ అని, రివర్సల్ అని, ఆర్ న్యూట్రల్ అని, ఇన్ రియాలిటీ మనకు అలా ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవ్వదు మార్కెట్లో. ట్రెండ్ కంటిన్యూషన్లో ఫామ్ అవుతున్న చార్ట్ ప్యాటర్న్ కూడా రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి. కాబట్టి నెట్లో ఉన్న దాని ప్రకారం మనం నేర్చుకొని ఇన్ రియాలిటీ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఇంకొకటి అర్థం చేసుకొని ఓవర్ ద టైం అందులో మనం స్ట్రగుల్ అయిన తర్వాత మనం ఒకటి అర్థం చేసుకో ఉంటాం కదా, వీటిని ఇలా అర్థం చేసుకోవాలి, వీటిని ఇలా మనం మార్కెట్లో చూడాలని. అలా నేను ఏవైతే అర్థం చేసుకున్నానో, నేను ఎలా అయితే వాటిని మార్కెట్లో చూశానో, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను నేర్చుకుని మార్కెట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంటైర్ చార్ట్ ప్యాటర్న్స్ని కేవలం 2 కేటగిరీస్లోనే డివైడ్ చేశాను. ఒకటి రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ చార్ట్ ప్యాటర్న్స్, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి బికాస్ డే టు డే మనం చేసే ట్రేడింగ్లో ఇవి యూజువల్గా కనిపిస్తూనే ఉంటాయి. మీరు స్కాల్పింగ్ చేస్తున్నా, ఇంట్రాడే చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, మీకు రెగ్యులర్గా టచ్ అయ్యే ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో కానీ మనం ప్రో అవ్వగలిగి. ప్రో ఎందుకు అవ్వాలంటే మనం నేర్చుకుంటే సరిపోదు కదా, చార్ట్ పైన వచ్చాక మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎలా తీసుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి. కాబట్టి రెగ్యులర్గా నేను ఏ చార్ట్ ప్యాటర్న్స్ని అయితే గమనిస్తున్నాను అనుకుంటున్నానో రెగ్యులర్ మన ట్రేడింగ్ యాక్టివిటీలో, వాటిని ఫస్ట్ చెప్తాను, వాటి రిలేటెడ్గా ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, వాటి సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ఆ చార్ట్ ప్యాటర్న్స్ విత్ స్ట్రాటజీ, లైక్ ఆ చార్ట్ ప్యాటర్న్స్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు మొత్తం కాన్సెప్ట్ని కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెగ్యులర్ ప్యాటర్న్స్. ఇవి కాక ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అన్ని కాక మనకి బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవేం లేదు, ఇవి ట్రెండ్ కంటిన్యూషన్ కాదు, రివర్సల్ కాదు, ఏవి కాదు. అది ప్యాటర్న్ ఫామ్ అయి ఎటు సైడ్ మనకి బ్రేక్అవుట్ వస్తుంటే ఆ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ తీసుకుంటాం. మార్కెట్ బులిష్గా ఉన్నా బేరిష్గా ఉన్నా మనం పట్టించుకోం. ఈ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ డిపెండింగ్ అపాన్ బ్రేక్అవుట్ మనం వాటిలో యాక్టివిటీ తీసుకుంటాం. ఇలా 2 కేటగిరీస్లో ఉంచడం కారణంగా మీకు చాలా నేను గుర్తుంచుకోవాల్సిన నీడ్ లేదు. ఈవెన్ చాలా చాలా వాటికి సిమిలారిటీస్ ఉన్నాయి. లాస్ట్ క్యాండిల్ స్టిక్స్లో ఎలా అయితే మీకు కొన్ని కొన్ని క్యాండిల్ స్టిక్స్ని గ్రూప్ చేసి అన్ని నేమ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే అనుకున్నాము, ఇక్కడ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, మన వీడియోలోకి వెళ్లే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్స్ తక్కువ ఉండడం కారణంగా ఇదంత యూస్ఫుల్ కంటెంట్ కాదేమో అని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా, ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అది నోటిఫికేషన్ ద్వారా వెళ్ళదు. కాబట్టే చెప్తున్నాను, ఇఫ్ మీకు వీడియో నచ్చుతుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం కదా, అక్కడితో ఆపేయచ్చు కదా, చార్ట్ ప్యాటర్న్స్ని ఎందుకు తెలుసుకోవాలి, క్యాండిల్ స్టిక్స్కి చార్ట్ ప్యాటర్న్స్కి డిఫరెన్స్ ఏంటి. సి ఫస్ట్ ది క్యాండిల్ స్టిక్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లైక్ బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, హ్యామర్, షూటింగ్ స్టార్, ఇది ఎక్కడో మనం చూస్తే, ఎక్కడైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర చూస్తే మనం ట్రేడ్ చేయకూడదు, దానికి ఒక పర్టికులర్ సినారీ ఉండాలి, ఇదర్ సపోర్ట్ దగ్గర బులిష్ కానీ, రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ కానీ, అవి ఫామ్ అవుతుంటేనే ట్రేడ్ చేయాలనుకున్నాం కదా. చార్ట్ ప్యాటర్న్స్లో అలా ఏం నీడ్ లేదు. మనకి ఎటువంటి పాయింట్స్లో చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నా, అది బులిష్గా ఉంటున్నా బేరిష్గా ఉంటున్నా, ఒక పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంటే దాన్ని మనం దాన్ని ట్రేడ్ చేయొచ్చు. మీన్స్ చార్ట్ ప్యాటర్న్ మీరు తెలుసుకుంటున్నారు, అది ఫామ్ అవుతుందంటే బేస్డ్ అపాన్ రూల్స్ అండ్ మన రిస్క్ రివార్డ్ మనం వాటిని ట్రేడ్ చేయొచ్చు. ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకని క్యాండిల్ స్టిక్ సింగిల్గా ఫామ్ అయితే చేయకూడదు అంటున్నారు, మరి ఇవి కూడా సపోర్ట్స్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే మంచిది కదా అంటే, ఎస్ మంచిదే, బట్ ఈవెన్ అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా నార్మల్గా ఫామ్ అవుతున్నా అవి ఒక క్యాండిల్ 2 క్యాండిల్స్ కాదు కదా. చాలా టైం నుంచి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ స్ట్రగుల్ అవుతూ ఫామ్ చేస్తున్న ప్యాటర్న్ కాబట్టి దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఒక పర్టికులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనకు చెప్పే స్టోరీ కంటే అదే టైం ఫ్రేమ్లో ఒక చార్ట్ ప్యాటర్న్ చెప్పే స్టోరీ పెద్దదిగా ఉంటుంది. మీన్స్ ఇది ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ చెప్పి మనల్ని డెసిషన్ తీసుకోమంటుంది. నువ్వు ఎవరి సైడ్ ఉంటావు, బుల్ సైడ్ ఉంటావా బేర్ సైడ్ ఉంటావా అని మనల్ని డెసిషన్ తీసుకోమంటుంది. బట్ అదే చార్ట్ ప్యాటర్న్
ఒక 45 to 1 hour ఆర్ కొన్నిసార్లు 2 hours దగ్గరగా కూడా మనకి స్టోరీ చెప్పి ఇలా జరిగింది ఈ 2 hours లో అంతా ఇలాంటి యాక్టివిటీ ఉంది బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఎటు సైడ్ ఉండాలో నువ్వే డిసైడ్ అవ్వని చాట్ ప్యాటర్న్ చెప్తుంది. కాబట్టి క్యాండిల్ స్టిక్ బేసిక్ పార్ట్ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్ అండ్ ఆ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నవే మనకి చాట్ ప్యాటర్న్స్. కాబట్టే డైరెక్ట్ ఈ చాట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసి మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇలా ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు ఫామ్ అవుతున్నా లైక్ మనం బై చేయాలనుకుంటున్నా సెల్ చేయాలనుకుంటున్నా అప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్స్ ఒకవేళ మనకు అనుగుణంగానే ఉన్నాయి లైక్ బై చేయాలనుకుంటే బులిష్ సెల్ చేయాలనుకుంటే బెరిష్ ఫామ్ అవుతున్నాయి ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్. బట్ ఇండివిజువల్గా చార్ట్ ప్యాటర్న్ ని మనం యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఇది మనకి క్యాండిల్ స్టిక్స్ కి చార్ట్ ప్యాటర్న్స్ కి ఉన్న డిఫరెన్స్. ఓకే ఇప్పుడు మనం వీటి డివిజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఒక డివిజన్ గురించి నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా నార్మల్గా అయితే 3 classification ఉంటుంది బట్ మనం దీంట్లో 2 classification చేస్తున్నామని. ఆ 2 classificationలో ఫస్ట్ ది రెగ్యులర్ ప్యాటర్న్స్ రెగ్యులర్గా మనకి చార్ట్ పైన కనిపించే ప్యాటర్న్స్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డబల్ టాప్ డబల్ బాటమ్. డబల్ టాప్ని ఎం ప్యాటర్న్ అని అంటారు డబల్ బాటమ్ని డబ్ల్యూ ప్యాటర్న్ అని అంటారు అన్నీ చూపించి చెప్తాను. ఇవి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ట్రిపుల్ బాటమ్ ట్రిపుల్ టాప్ వస్తాయి. తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కప్ అండ్ హ్యాండిల్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. ఇందులో ఈ కప్ అండ్ హ్యాండిల్ కొంత రేర్గానే ఫామ్ అవుతుంటుంది కానీ మిగతావన్నీ కూడా ఇన్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మనకి చార్ట్ ప్యాన్ కనిపించేవి. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక చార్ట్ ప్యాటర్న్ తీసుకొని ఇది బ్రేక్ అయితే సెల్ ఇది బ్రేక్ అయితే బై అని కాకుండా అసలు ఎన్ని కేసెస్ ఉన్నాయి ఒక ట్రేడర్ ఎన్ని ట్రేడ్స్ తీసుకోగలడు ఆ పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్లోని ఎన్ని దగ్గరలో ట్రేడర్కి బై ఆర్ సెల్ అనిపిస్తూ ఉంటుందని ఇన్ రియాలిటీ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో మనం ఆ చార్ట్ ప్యాటర్న్స్ని చూస్తుంటే అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఎటువంటి క్వశ్చన్ కూడా డ్యూరింగ్ ద రియల్ ట్రేడ్ మీకు ఉండదు. అలా ఫస్ట్ రెగ్యులర్ ప్యాటర్న్స్ అందులో ఈ ప్యాటర్న్స్ అన్నింటినీ కవర్ అయిపోయాక నెక్స్ట్ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ మొదట మనం మాట్లాడుకోబోతున్నది డబల్ టాప్ గురించి. సి ఫస్ట్ నేను మీకు ఇది డ్రా చేస్తూ క్లీన్గా విత్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అగైన్ చార్ట్కి తీసుకువెళ్ళి ఒక ఎగ్జాంపుల్తో కూడా నేను మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లెట్సే అనుకుందాం ప్రైస్ బులిష్గా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తున్నా ఆర్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి ఇలా ఫాలో అవుతున్నా ఎటైనా కానీ ఇది రియాలిటీ ఎలా మార్కెట్లో ఉంటుందని చెప్తున్నాను. మీరు థియరిటికల్గా ఎక్కడైనా చూసి ఎవరైనా వీడియోలో చెప్పింది విని ఇది బులిష్గానే ఫామ్ అవ్వాలంట కదా ఇది బెరిష్గానే ఫామ్ అవ్వాలంట కదా అని అనుకోకండి. మార్కెట్లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ని బట్టి చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి కానీ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా అని ఎంటైర్ మార్కెట్ మారిపోదు. సో మన చార్ట్ ప్యాటర్న్ కంటే మార్కెట్లో ఆ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుందనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో బ్లైండ్గా ఒక చార్ట్ ప్యాటర్న్ కనిపించింది అది బులిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ ఆర్ బేరిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని మీకు కనిపిస్తుంటే బ్లైండ్గా అలానే ట్రేడ్ తీసుకోవద్దు. వాటికి నేమ్ అలానే ఉంటుందేమో బట్ ఇన్ రియాలిటీ అది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. యాక్చువల్గా డబల్ టాప్ని బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు. మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్న మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని. కానీ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇదే సిమిలర్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవ్వచ్చు. అలాంటి కేసులో కూడా మనం ఈ చార్ట్ ప్యాటర్న్ సైకాలజీని ఇలానే గుర్తుంచుకోవాలి. ఒకసారి స్క్రీన్ని గమనించండి. ప్రైస్ ప్రీవియస్గా బులిష్గా ఉందనుకోండి. బులిష్గా ఉందంటే ఏంటి? హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఒకవేళ బిగినర్స్ చూస్తుంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఇలా మేక్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది. మీన్స్ ప్రీవియస్గా ఉన్న ప్రతి హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై అప్ సైడ్ ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఫామ్ అవుతున్న ప్రతి లో కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న లో అప్ సైడ్కే ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ బులిష్గా ఉందంటే ప్రైస్ ఒక దగ్గరకు వచ్చి హై ఫామ్ చేశాక నెక్స్ట్ కొంత ప్రైస్ ఫామ్ అయ్యి ఈసారి ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే హయ్యర్ సైడే కదా ఉండాలి హయ్యర్ హై కదా ఫామ్ చేయాలి ఒకవేళ బులిష్గానే ప్రైస్ ఉందంటే. సో ఒకవేళ హయ్యర్ హై ఫామ్ చేస్తుంటే ప్రజెంట్ ఇంకా స్టాక్ ఆర్ ఇండెక్స్ బులిష్గానే మూవ్ అవుతుందన్న ఒక ఇండికేషన్తో మనం ఉండిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? హయ్యర్ హై ఫామ్ చేయడంలో ఆ పర్టికులర్ స్టాక్ ఫెయిల్ అయింది ఆర్ ఇండెక్స్ ఫెయిల్ అయింది హయ్యర్ హై ఫామ్ అవ్వలేదు. ప్రీవియస్గా హై ఎక్కడుందో అక్కడ కానీ ఆర్ దానికంటే కొంత బిలోలో కానీ హై ఫామ్ అయింది. సో ఫస్ట్ మనం చేయాల్సిన అబ్జర్వేషన్ హయ్యర్ హై ఫామ్ అవ్వట్లేదు సేమ్ లెవెల్ ఆర్ ఆ లెవెల్ కంటే బిలో ఒక హై ఫామ్ అవుతుంది ఇలా అని మనకి కనిపిస్తున్నప్పుడు దెన్ బుల్స్ ఒక ప్రీవియస్ స్ట్రెంగ్త్ వీక్ అయిందన్న ఇండికేషన్ మనం తీసుకోవాలి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఇలా 2 highs సేమ్ గా ఫామ్ అవుతున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బులిష్ యాక్టివిటీ వీక్ అయిందన్న ఇండికేషన్ మనం తీసుకుంటాం. ఇలా తీసుకొని అగైన్ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఫాలో అయిన దగ్గర నుంచి ప్రైస్ ఈ లెవెల్లో కదా ప్రైస్ రివర్సల్ తీసుకొని అగైన్ ఆ ట్రెండ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఈసారి ప్రీవియస్గా ఏ ప్రైస్ నుంచి అగైన్ ట్రెండ్ సైడ్ మూవ్ అయిందో ప్రైస్ ఈసారి అక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్కి బ్రేక్ అవుతున్నప్పుడు దెన్ సెకండ్ అబ్జర్వేషన్ అప్పటి వరకు మెయింటైన్ అయిన బులిష్ స్ట్రక్చర్ బ్రేక్ అయిందని. బులిష్ స్ట్రక్చర్ బ్రేక్ అవడం అంటే ఏంటి? సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ బులిష్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూనే వెళ్ళాలనుకున్నాం కదా. ఈ 2 conditions మనకి మెయింటైన్ అవ్వాలి, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ మెయింటైన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది.
ఈ హై కంటే హై, హయ్యర్ హై ఏం కాదు, సేమ్ ఆర్ కొంత లోయర్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ బ్రేక్ అయింది బులిష్ యాక్టివిటీ రిలేటెడ్గా. ఇక్కడ ఈ లో కంటే ఎప్పుడైతే నెక్స్ట్ ఫామ్ అవుతున్నాలో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిందో ఈ సెకండ్ కండిషన్ కూడా బ్రేక్ అయిపోయింది. ప్రీవియస్ హై కంటే హయ్యర్ హై ఫామ్ అవ్వట్లేదు, ప్రీవియస్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుంది, హయ్యర్ లో ఫామ్ చేయకుండా డౌన్ సైడ్కి వెళ్తుంది. దీంతో అప్పటి వరకు చార్ట్ పై కనిపిస్తున్న బులిష్ యాక్టివిటీ ఆర్ బులిష్ ట్రెండ్ వీక్ అయింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ చార్ట్ పైకి వెళ్లే ముందు ఈ ఎగ్జాంపుల్ని గమనించండి, క్యాండిల్ స్టిక్ ఎగ్జాంపుల్స్ని గమనించండి. ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉంది, ఒకసారి ఫాల్ అయింది, ఈసారి ర్యాలీ అవుతున్నప్పుడు ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళి ఉంటుంది అనుకోండి, ఈ హై కంటే ఈ హై ఇంకా హయ్యర్ సైడ్ ఉందని, అండ్ ఈసారి ఇలా ఫామ్ అయి ఇలా కానీ వెళ్తుంటే ఈ లో కంటే ఈ లో ఇంకా పైన ఉంది కాబట్టి హయ్యర్ లో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా బులిష్ యాక్టివిటీ ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ ఫామ్ అయింది హై, ఇది హయ్యర్ హై కాదు. అండ్ ఈ లో అండ్ ప్రీవియస్గా ఫామ్ చేసిన లోని ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాల్ అవడం స్టార్ట్ చేసిందో దెన్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ బులిష్ యాక్టివిటీ వీక్ అయిందని, ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు తీసుకున్న ఇక్కడ సపోర్ట్ని మనం నెక్ లైన్ అంటాం, ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎన్ని రకాలుగా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది నేను మీకు తీసుకువెళ్ళి చెప్తాను, బట్ ఎందుకని సెల్ తీసుకుంటున్నాం అన్న దానికి సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బులిష్ యాక్టివిటీ వీక్ అయిందని మనం అర్థం చేసుకుంటూ సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ట్రేడ్ని తీసుకోవచ్చు, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ టీసీఎస్ ఒక ప్రైస్ని గమనించారంటే ఆల్మోస్ట్ మే ఎండింగ్ నుంచి కూడా టీసీఎస్లో మంచి టాప్ సైడ్కి మూవ్ వస్తుంది. ఈ టాప్ సైడ్ మూవ్ ఎండ్ అయి టీసీఎస్ ఫాలో అయ్యే ముందు ఇక్కడ ఫామ్ అయిన ప్యాటర్న్ని గమనించారంటే డబల్ టాప్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అయింది, అగెయిన్ ఫాల్, ఒకవేళ ఇంకా ఫర్దర్గా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ప్రీవియస్గా ఫామ్ అయిన హై కంటే అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అయ్యేది. కానీ అలా జరగకుండా ఇంతకుముందు ఏ హై అయితే ఫామ్ చేసిందో అదే హైకి ఈసారి ప్రైస్ వస్తూ ఉండడం, అండ్ రీసెంట్గా ఒకసారి హైని ఫామ్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక ఏ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ టాప్ సైడ్కి వచ్చిందో ఈసారి అగైన్ ఆ లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి మీన్స్ ఈ ప్రీవియస్ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఉండడం ఈ డబల్ టాప్ ఒక ప్యాటర్న్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ ఎం ప్యాటర్న్ ఉంది కదా, ఈ ఎం ప్యాటర్న్లో ఉన్న నెక్ లైన్ లైక్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ బ్రేక్ అవగానే మీన్స్ ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు, సెల్ చేస్తుంటారు. అండ్ టార్గెట్గా ఈ ఎం ప్యాటర్న్ ఒక హైట్ ఎంతైతే ఉంటుందో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన పాయింట్ నుంచి అది టార్గెట్గా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎం ప్యాటర్న్ ఇలా చిన్నదిగా ఉంటే ఓకే, బట్ ఒకవేళ పెద్దదిగా ఉంటే దాన్ని అలాంటి సందర్భాల్లో రీసెంట్గా ఉన్న సపోర్ట్స్ లైక్ ఈ జోన్ దగ్గర కానీ ఆర్ ఈవెన్ ఈ జోన్ దగ్గర కానీ 1:1.5 టార్గెట్ అచీవ్ అవుతూ ఉన్నా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఈ నెక్ లైన్ బ్రేక్ అయినప్పుడే మనం సెల్ చేయాలని ఎలా మనకి థియరిటికల్గా కనిపిస్తుంటుంది, కానీ టోటలీ మనం 3 ways ఈ ప్యాటర్న్ని ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్, ప్రీవియస్గా ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అయిందో అదే లెవెల్ దగ్గరకు వచ్చి ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, సో ఇదే లెవెల్ దగ్గర ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రైస్లో ఫాల్ ఉంది కాబట్టి ఈసారి కూడా ప్రైస్ ఫాలో అవుతుందని మనం ముందుగానే అజ్యూమ్ చేస్తూ ఇక్కడ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ ఈ క్లోజింగ్ తర్వాత కూడా మనం ఈ లెవెల్లో కూడా సెల్ చేయొచ్చు. అజ్యూమింగ్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, ఇంకా ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్తుందని. సో అది ఫస్ట్ కేస్. సో ఇలా ప్యాటర్న్ ఫామ్ అవ్వకముందే ఇలా అవుతుంది అని అజ్యూమ్ చేసి ప్రీవియస్గా ఉన్న ఒక స్మాల్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళని అగ్రెసివ్ ట్రేడర్స్ అంటారు. అండ్ ఇలా బిగినర్స్ చేయాల్సిన నీడ్ లేదు. అండ్ సెకండ్ కేసు ఉంది చూసారా, నెక్ లైన్ బ్రేక్ అయ్యాక్ చేసే ట్రేడ్. ఇందులో కొంత కన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రీవియస్గా రెసిస్టెన్స్ అండ్ అదే లెవెల్ దగ్గరకు వచ్చి ఈసారి ప్రైస్ ఫాల్ అయింది, ఫాల్ అవుతూ ప్రీవియస్గా తీసుకున్న సపోర్ట్ నుంచి కూడా బ్రేక్ అయ్యి ఇలా ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో డౌన్ సైడ్కి ప్రైస్ ఫాల్ అవుతుంటే ఫర్దర్గా ప్రైస్ డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇక్కడ సెల్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది యాక్చువల్లీ డబల్ టాప్ ఆర్ ఎం ప్యాటర్న్ ఒక బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయాల్సిన విధానం. ఏమో ఇలా బ్రేక్ అయ్యి ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో రీటైలర్స్ని, నాకు ఇంకాస్త కన్ఫర్మేషన్ కావాలంటే మీరు అలా వదిలేశారంటే ఇన్ 10 trades 4-5 trades దగ్గరగా ఇలా డౌన్ సైడ్కే వెళ్ళిపోతాయి, ఎటువంటి రీటెస్ట్ కూడా ఇవ్వవు. కానీ ఇంకొన్ని ట్రేడ్స్ ఏం చేస్తాయంటే ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి అగైన్ అప్ సైడ్ వస్తూ ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్ లైన్ దగ్గర సపోర్ట్ ఉంది చూసారా, ప్రీవియస్గా తీసుకునే సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవుతుంది. సో అలా ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్ళి ఇలా డౌన్ సైడ్కి వెళ్ళి అగైన్ అప్ సైడ్ వస్తూ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. అక్కడ వరకు స్ట్రెంగ్త్ ఉన్న గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, బట్ అక్కడ
ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది ఒక కన్ఫర్మేషన్, అది ఒక రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ లా చూస్తూ ఈవెన్ అక్కడ కూడా ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ ఎం ప్యాటర్న్ ఒకవేళ మీకు రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తుంది అనుకోండి, నేను పర్సనల్ గా రెసిస్టెన్స్ సపోర్ట్ ఇలా అప్డేట్ చేస్తుంటాను కదా, అలా అప్డేట్ చేసిన లెవెల్స్ దగ్గర నాకు ఒకవేళ ఈ ఎం ప్యాటర్న్ గానీ కనిపిస్తుంది అంటే, రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తుంది అంటే, దాన్ని ఇంకాస్త కాన్ఫిడెంట్ గా ఈ ఎం ప్యాటర్న్ ని ఆర్ డబల్ టాప్ ప్యాటర్న్ ని మనం ట్రేడ్ చేయొచ్చు. బెస్ట్ రిస్క్ రివార్డ్ ఉండే మెథడ్ అయితే థర్డ్ది, రీటెస్ట్ కోసం వెయిట్ చేయడం. కానీ అన్ని సందర్భాల్లో రీటెస్ట్ రాదు, ఇలా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఫాలో అయ్యి ఇంకా డౌన్ సైడ్ ఫాలో అయ్యి ఇక్కడ రీటెస్ట్ ఇలా అయ్యి మళ్ళీ కూడా ఇలా పడిపోతుంది. కంపల్సరీగా ప్రతిసారి ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేయాలని ఉండదు కాబట్టి ట్రేడ్ మిస్ అయ్యానని ఒక ఫీల్ అవ్వను. నేను ఖచ్చితంగా మంచి రిస్క్ రివార్డ్ కోసమే చూస్తాననుకుంటే ద బెస్ట్ క్వాలిటీ ట్రేడ్ ఇదే కాదు, ఏ బ్రేక్అవుట్లో అయినా సరే ప్రైస్ అగైన్ రీటెస్ట్ అవుతున్నప్పుడు తీసుకునే ట్రేడ్లోనే మంచి మూవ్ ఉంటుంది. అండ్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఫాల్ ఈసారి వస్తున్న ఫాల్లో మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. అండ్ పర్సనల్గా నేను ఇలాంటి ప్యాటర్న్స్ని ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని గమనిస్తాను. ఇక్కడ మీకు కనిపించడానికి 4 ఫ్యాక్టర్స్ ఉంటున్నా, యాక్చువల్గా ఇవి 3 ఫ్యాక్టర్సే. ఇదే నేను మీకు నెక్స్ట్ ప్యాటర్న్స్లో కూడా రిపీటెడ్గా చెప్తూ వస్తాను. మనం చూస్తున్న ఏదైనా ప్యాటర్న్, అది డబుల్ బాటమ్ ఆ ట్రిపుల్ బాటమ్ అయితే, మనం చూస్తున్న ప్యాటర్న్ టైప్ను బట్టి అవి కొన్ని రెసిస్టెన్స్ దగ్గర కొన్ని సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంటే ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ రెసిస్టెన్స్గా మనం చూడొచ్చు. ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడు డబుల్ టాప్ ఉంటే అది రెసిస్టెన్స్గాను, డబల్ బాటమ్ ఉంటే సపోర్ట్గాను చూడొచ్చు. బట్ ఒకవేళ హైయర్ టైం ఫ్రేమ్లో కూడా మనం డ్రా చేస్తున్న సపోర్ట్ ఒకవేళ ఈ జోన్లో ఉందనుకోండి, ఆర్ మనం డైలీ చూస్తుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను మీకు షేర్ చేస్తుంటాను కదా డేటా, వాటి దగ్గర ఇలా ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ ఫర్దర్ ఇంపార్టెన్స్ వీటికి పెంచే ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్యాటర్న్స్ సపోర్ట్ దగ్గర, కొన్ని ప్యాటర్న్స్ రెసిస్టెన్స్ దగ్గర. ఇప్పుడు ఫామ్ అవుతున్నది డబల్ టాప్ కాబట్టి ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే ఇంపార్టెన్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూమ్, మీరు ఇక్కడ డౌన్ సైడ్ వాల్యూమ్ని గమనించవచ్చు. పర్టికులర్గా ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ ఉంటుంది చూసారా, మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్న క్యాండిల్ ఉంటుంది చూసారా, ఆ పర్టికులర్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ యాక్టివిటీ ఎలా ఉందనేది గమనించే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందున్న క్యాండిల్స్ ఒక వాల్యూమ్ కంటే ఈ క్యాండిల్ ఒక వాల్యూమ్ హయ్యర్ సైడ్ ఉంటుందా లేదా అనేది గమనిస్తే అది మరీ ఏం ఎక్కువగా లేదు, లైక్ ఇలా ఇంత బిగ్ వాల్యూమ్ ఏం లేదు, బట్ అలా అని ప్రీవియస్ క్యాండిల్స్ కంటే కూడా చిన్నదిగా లేదు. సో వాల్యూమ్ కూడా ప్రీవియస్ క్యాండిల్స్తో పోలిస్తే కొంత సిగ్నిఫికెంట్గానే ఉంది, అండ్ వాల్యూమ్ కూడా రైజ్ అవుతూ ఉంది, ఇదొకటి. అండ్ ఫైనలీ డైవర్జెన్స్ని కూడా మనం గమనించవచ్చు. మోస్ట్లీ డబల్ టాప్ డబల్ బాటమ్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఇండికేటర్ పరంగా కూడా డైవర్జెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ ఉండాల్సిన లెవెల్లో ఆ సేమ్ లెవెల్లోనే ఉంటున్నా ఒకవేళ ఇండికేటర్ మనకి అనదర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే అది మనం డైవర్జెన్స్ అంటాం. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఈ డైవర్జెన్స్ అనే నేమ్ వింటున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ మనం డైవర్జెన్స్ గురించి ఆర్ఎస్ఐ దగ్గర మ్యాక్డి దగ్గర మాట్లాడుకున్నాం. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ వీడియోస్లో, జాగ్రత్తగా గమనించారంటే మీకు ఈ డైవర్జెన్స్ అర్థమైపోతుంది. సో కేవలం ప్యాటర్న్ అనేది బ్రేక్అవుటే కాకుండా నేను ఈ 3 ఫ్యాక్టర్స్ని గమనిస్తాను. ఇక్కడ 4 అని ఉంటుంది బట్ అగైన్ అవి 3 ఏదర్ సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర డిపెండింగ్ అపాన్ ప్యాటర్న్ అది గమనిస్తాను. బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ ఆ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ అది గమనిస్తాను. అండ్ అక్కడ డైవర్జెన్స్ ఉంటున్నా ఆ డైవర్జెన్స్ని కూడా విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ గమనించి ఫర్దర్గా తీసుకోవాలన్న ట్రేడ్కి ఇవి సపోర్ట్ చేస్తున్నాయా లేదా అనేది గమనించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ ఖచ్చితంగా గమనించాలంటే అది రూలేం కాదు, బట్ ఇవి కూడా గమనించినట్లయితే లెట్స్ సే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హయర్ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని సెల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, అండ్ ఈ డైవర్జెన్స్ ఉంది కదా అని సెల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, అండ్ ఈ ప్యాటర్న్ నుండి సెల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా సెల్ చేద్దామని అక్కడ వెయిట్ చేస్తుంటారు కాబట్టి, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటే అక్కడ ఉంటున్న ప్రైస్ ముఖే హై మొమెంటం ఉంటుంది, మనం అనుకున్న డైరెక్షన్లో మొమెంటం ఉంటుంది కాబట్టి కాన్ఫ్లుయెన్స్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా విన్ అవుతూ ఉంటుంది. సో సింగిల్ చార్ట్ ప్యాటర్న్ ఆర్ సింగిల్ ఇండికేటర్, సింగిల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా ఒకటి బేస్ చేసుకొని ట్రేడ్ చేసేదానికంటే ఇలా మల్టిపుల్ థింగ్స్ కంబైన్ అవుతుంటే కాన్ఫ్లుయెన్స్ అవుతుంటే తీసుకుంటున్న ట్రేడ్కి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఆ నెక్స్ట్ డబల్ బాటమ్ గురించి మాట్లాడుకోవాలి. యూజువల్గా ఈ డబల్ బాటమ్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయంటే ఇక ప్రైస్ అంతకంటే డౌన్ సైడ్కి వెళ్ళదు, అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంది అన్నప్పుడు ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా 2 కండిషన్స్ని బ్రేక్ చేస్తుంది ఈ ప్యాటర్న్ కూడా. అప్ ట్రెండ్లో ఎలా అయితే హైయర్ హైస్ హైయర్ లోసో, డౌన్ ట్రెండ్లో ఏంటి మనకి హై ఫామ్ అయింది, ఆ హై కంటే ఇంకో హై లోయర్ సైడ్ ఉంది, ఈ హై కంటే ఈ హై ఇంకా లోయర్ సైడ్ ఉంది, అలా లోయర్ హైస్ లోయర్ లోస్ ఇవి ఫామ్ అవుతుంటే మనం డౌన్ ట్రెండ్ అనుకుంటాం కదా, ఫర్దర్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటుంటాం కదా. ఇక్కడ వరకు మనకు అలా కంటిన్యూ అయ్యి ఒక లో ఫామ్ చేసి ఈసారి ఫామ్ చేసిన లో ఆ లో కంటే డౌన్ సైడ్కి వెళ్ళకపోతుంటే దెన్ ఈ లోయర్ లో కాన్సెప్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సో డౌన్ ట్రెండ్లో లోయర్ లో లోయర్ హై ఈ రెండు మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అయితే బ్రేక్ అవుతుంది, ఈ లో కంటే ఈ లో ఏం లోయర్ లో కాదు కాబట్టి ఇది బ్రేక్ అవుతుంది. దాని తర్వాత ప్రీవియస్గా ఫామ్ చేసిన హై కంటే ఈసారి ఫామ్ చేసిన హై హయ్యర్ సైడ్ ఉంటుంది, ఇంకా పైకి వెళ్తుంది కదా ప్రైస్. సో ఇక్కడి నుంచి అనుకుందాం ఇలా కొంత వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుందాం. సో ఈ హై కంటే ఇక్కడ ఫామ్ చేసిన హై హయ్యర్ హైయే కదా, కానీ ఫామ్ చేయాల్సింది ఏంటి డౌన్ ట్రెండ్లో,
లోయర్ హై. సో ఇది కూడా బ్రేక్ అయింది. సో డౌన్ ట్రెండ్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ప్రైస్లో బెరిష్ యాక్టివిటీ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ యాక్టివిటీ స్ట్రెంగ్త్ కోల్పోయి ట్రెండ్ రివర్సల్ అవుతుంది. ప్రైస్ బెరిష్గా మూవ్ అవుతున్నప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే దాన్ని అది మనం బులిష్ రివర్సల్లా చూస్తూ ఉంటాం. ఇందాకటి ఎగ్జాంపుల్ నేను గమనించండి, మనకు ఒక డబల్ టాప్ ఫామ్ అయ్యాక ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఫాల్ అయిపోయింది. ఇక్కడంతా క్లీన్ సెల్లింగ్ కనిపించింది మనకి. ఇలా సెల్లింగ్ ఇంకా అయిపోయింది అన్న దగ్గర మనకి ఎలా అర్థం అవుతుంది, ఇంక ఇక్కడ నుంచి పడదు టాప్ సైడ్కి వెళ్తుంది ఇలా అని, ప్రైస్ ఒకసారి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఒకవేళ బేస్ దగ్గర ఇంకా స్ట్రెంగ్త్ ఉంటే ఇలా కొంతసేపు పైకి వెళ్ళాక అగైన్ ఈసారి డౌన్కి తీసుకొస్తున్నప్పుడు ప్రీవియస్ లో కంటే ఇంకా డౌన్ సైడ్కి పుష్ చేయగలగాలి. అలా పుష్ చేయలేక ఇలా మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ అప్ సైడ్కి వెళ్తూ ప్రీవియస్గా హై మేక్ చేసిన దగ్గర నుంచి ఈసారి హయ్యర్ హై ఫామ్ అవుతుంది అంటే దెన్ మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈ సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ అయిందన్న విషయం, ఫర్దర్గా ప్రైస్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ జోన్స్లో సెల్లింగ్ చేయడం కంటే బయింగ్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడం బెటర్. కాబట్టి ఈ డబల్ బాటమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తున్నప్పుడు బుల్లిష్ రివర్సల్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ వీటికి ఉన్న అదర్ నేమ్స్ని కూడా, డబల్ టాప్ అంటే ఎలా ఉంది ప్యాటర్న్, ఎంలా లేదు డబల్ టాప్ ఎం అంటారు, అదే డబల్ బాటమ్, డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. ఎగ్జాక్ట్గా డ్రా చేసానా లేదు కానీ మొత్తానికి డబ్ల్యూ ప్యాటర్న్ ఈజ్ డబల్ బాటమ్, ఎం ప్యాటర్న్ ఈజ్ డబల్ టాప్. ఈ నేమ్స్తో కూడా మనం వీటిని గుర్తుంచుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. అండ్ ఇంక ఈ ప్రైస్ ఫాల్ ఎండ్ అయింది అని మనకి తెలపడానికి ఇలా ప్రైస్ ఒక జోన్ దగ్గరికి ఫాల్ అయిన తర్వాత అగైన్ అప్ సైడ్కి వస్తూ ఈసారి వస్తున్న లో ప్రీవియస్ లోని బ్రేక్ చేయకుండా ఆ లోకి నియర్గా కానీ ఆర్ దానికంటే అప్ సైడే సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి వస్తుంటే దెన్ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎప్పుడు మనం ట్రేడ్ చేస్తాం, సో అగ్రెసివ్ ట్రేడర్ అయితే ప్రీవియస్గా ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రైస్ టాప్ సైడ్ వచ్చింది, అగైన్ ఆ లెవెల్ కంటే బిలో వెళ్లకుండా ఆ లెవెల్ కంటే అబోని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే ఈ లెవెల్ని అగైన్ సపోర్ట్గా చూస్తుందేమో, అగైన్ అప్ సైడ్ ప్రైస్ వెళ్తుందేమో అని గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర అగ్రెసివ్ ట్రేడర్, లేదు డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ దగ్గరైనా బై ఎంట్రీని ప్లాన్ చేస్తారు, లేదు ఇంకా నాకు కన్ఫర్మేషన్ కావాలి ఏమో ఇది ఫేక్ అయ్యి అగైన్ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అవుతుందేమో రీటైలర్స్ని ట్రాప్ చేస్తారేమో అంటే అగైన్ ఆ జోన్ దగ్గరికి రీటెస్ట్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఫేస్ చేసిన రెసిస్టెన్స్ని సార్ సపోర్ట్గా తీసుకొని గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర కూడా బయర్స్ ట్రేడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తూ ఉంటారు. స్టాక్ రిలేటెడ్గా వస్తున్న ఫాల్ ఎక్కడ ఎండ్ అయ్యి మళ్ళీ మనకి ఇలా రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం ఇక్కడ ఫామ్ అవుతున్న డబ్ల్యూ ప్యాటర్న్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ బేస్ దగ్గర మీరు గమనించారంటే ప్రైస్ ఫాల్, అగైన్ ఒక దగ్గర వరకు ర్యాలీ అయింది, టాప్ సైడ్ ర్యాలీ అయింది, అగైన్ ఈసారి ఫాలో అవుతున్నప్పుడు లాస్ట్ టైం ఏ జోన్ దగ్గర అయితే మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వచ్చిందో ఆ రీజియన్ ఆర్ అంతకంటే పైకే మార్కెట్ సస్టైన్ అవుతూ స్టేబుల్ అవుతూ అగైన్ అప్ సైడ్ మార్కెట్ మూవ్ అయింది. సో యూజువల్గా ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్ అయింటే, మీన్స్ ఇంకా ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అవ్వగలుగుంటే ఈ లో కంటే అనదర్ లో మనకి ఈ జోన్స్ దగ్గర ఫామ్ చేసి ఉండాలి, లోయర్ లో ఫామ్ అయి ఉండాలి ఇక్కడ ఫామ్ అవుతున్నట్టు. అలా అవ్వకుండా లోయర్ లో ఇక్కడ బ్రేక్ అవుతూ సేమ్ లెవెల్ దగ్గర కానీ ఆ ఇంకొంత ఎక్కువలో కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అవుతుంటే అదే మనకు ఒక కన్ఫర్మేషన్, ఇది త్రీ వేస్లో ట్రేడ్ చేయొచ్చు. ఒక ప్రైస్ ఒక లెవెల్కి ఫాలో అయ్యాక ఈసారి అగైన్ అప్ సైడ్ వెళ్తూ అగైన్ ఫాలో అవుతున్నప్పుడు ప్రీవియస్ లెవెల్స్ని బ్రేక్ చేయకుండా అప్ సైడే వచ్చి ప్రైస్ సపోర్ట్ తీసుకొని టాప్ వస్తున్నట్లయితే, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తున్నట్లయితే రీసెంట్గా ప్రైస్ ఫాల్ అయింది, ఈ లోని బ్రేక్ చేయాలని మార్కెట్ అనుకోవట్లేదు కాబట్టి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని ఫామ్ అవ్వకముందే మనం అజ్యూమ్ చేసుకొని ఇక్కడున్న సపోర్ట్ని బేస్ చేసుకొని, అజ్యూమ్ చేసుకొని బ్లైండ్గా ఏం చేయట్లేదు, రీసెంట్గా సపోర్ట్ తీసుకునే లెవెల్ దగ్గరే స్టాప్ లాస్ అనుకుంటూ ఆ లెవెల్ బ్రేక్ అయితే బయటకు వద్దాం, బట్ ఎర్లీగా ఎంటర్ అవ్వాలనే అగ్రెసివ్నెస్తో ఇక్కడ ప్రైస్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ టాప్ సైడ్ క్లోజ్ అవుతున్న ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరే బై ఎంట్రీని ప్లాన్ చేస్తారు, వీళ్ళని అగ్రెసివ్ ట్రేడర్స్ అంటారు. లేదు డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అక్కడైనా ట్రేడ్ తీసుకుంటారు, లేదంటే ఇక్కడ బ్రేక్ అయ్యాక కొంత అప్ సైడ్ వెళ్ళి రీటెస్ట్ అయింది చూసారా ఈ జోన్, ఈ రీటెస్ట్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అగైన్ బయర్స్ ఒక ఇంటెన్సిటీ కనిపించినప్పుడు ఈ జోన్ దగ్గరైనా ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరైనా ట్రేడ్ని తీసుకుంటారు. బెస్ట్ ఎంట్రీ అయితే ఇది థర్డ్ దగ్గర తీసుకుంటున్నది. సో కొన్ని సందర్భాల్లో ఇలా రీటెస్టింగ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో రీటెస్టింగ్ ఉండదు, బట్ రీటెస్ట్ జరుగుతున్నప్పుడు వస్తున్న కన్ఫర్మేషన్ తర్వాత తీసుకుంటున్న ట్రేడ్స్కే బెటర్ ప్రాబబిలిటీ అండ్ సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఈవెన్ వాటి స్టాప్ లాస్ని కూడా చాలా నియర్గా మనం ఉంచవచ్చు కాబట్టి, మీన్స్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది ప్రైస్ అండ్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఏ జోన్ దగ్గర అయితే మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు సపోర్ట్ తీసుకుందో ఆ జోన్ బిలో ఇమీడియట్గా మనం స్టాప్ లాస్ని పెట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలా చిన్న స్టాప్ లాస్, అండ్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో ట్రేడ్ మూవ్ అయితే బిగ్ టార్గెట్స్ మనకి అచీవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, బట్ ఇందాక ఫస్ట్ ప్యాటర్న్ దగ్గర మాట్లాడుకున్నట్లు ఈ త్రీ ఫ్యాక్టర్స్ కానీ మనకి ఇక్కడ కంబైన్ అవుతుంటే అది ఫర్దర్గా ఇంపార్టెన్స్ ఇస్తుంది.
లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ వాల్యూమ్, లైక్ ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ యొక్క వాల్యూమ్ హైయర్ సైడ్ ఉందా లేదా, హైయర్ టైం ఫ్రేమ్స్ లో మన ప్యాటర్న్ ఫామ్ అవుతున్న దగ్గర ఉంటున్న సపోర్ట్ ని, క్యాండిల్ బ్రేక్ అవుతున్నప్పుడు ఉంటున్న వాల్యూమ్ ని, అండ్ ఆ పర్టికులర్ టైమ్ లో ఉంటున్న ఈ డైవర్జెన్స్ ని, ప్రైస్ అదే లెవెల్లో ఉంటున్న ఆర్ఎస్ఐ అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం తీసుకుంటున్న ట్రేడ్ ఒక క్వాలిటీని కూడా డిసైడ్ చేయొచ్చు. సో ఫర్దర్ దానికి మూవ్ అయ్యే ముందు మీకు యూజువల్ గా కనిపిస్తున్నది ఇక్కడ ఎంతైతే హైట్ ఉంటుందో అంత మనం టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని, ఇక్కడ ఎంతైతే హైట్ ఉంటుందో అంత టార్గెట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా అని. బట్ ప్రతిసారి అలా అవ్వాలని నేను లేదు, బికాస్ మార్కెట్ ఇక్కడ ఎంత ఉంటుందో మెజర్ చేసుకొని అక్కడి నుంచి అంతే ఫాలో అవ్వాలని రెస్ట్రిక్షన్ ఆ రూలే ఉండదు. కాబట్టి 1:1 or 1:1.5 మెయింటైన్ అవుతుంది అనుకున్న వెంటనే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చేయండి. 1:1.5 దొరికితే 1:1కి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వచ్చేసి ట్రేడ్ని ప్రొటెక్ట్ చేయండి. ఎగ్జాక్ట్ టార్గెట్ ఇక్కడ ఎంత ఉంది, లెంత్ అంతే ఉండాలి, అది నా టార్గెట్, అక్కడ వరకు వెయిట్ చేస్తానంటే ఈ లోపల కానీ రివర్స్ అయిపోయింది అనుకోండి, దెన్ మనకు ఆ ఉంటున్న ప్రాఫిట్ కూడా పోతుంది. ఆల్రెడీ మీరు వినుంటే ఎవరి దగ్గరైనా చార్ట్ ప్యాటర్న్స్ ని విని ఇదే మన టార్గెట్ అంటూ ఉంటే మాత్రం అలా ఏం కాదు, దగ్గరగా ఉన్న సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్స్ వీటిని బట్టి కూడా మనం టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఆర్ 1.5 మనకి మీన్స్ 1 rupee స్టాప్ లాస్ కి 1.5 rupee టార్గెట్ వచ్చేసింది అనుకుంటే, దెన్ ఆ 1 rupee స్టాప్ లాస్ కి 1 rupee టార్గెట్ దగ్గర లాక్ వేయండి, అక్కడ స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయండి అక్కడ, తర్వాత అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మన ట్రేడ్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రిపుల్ టాప్ అలాగే ట్రిపుల్ బాటమ్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ కాన్సెప్ట్ డబల్ టాప్ డబల్ బాటమ్ లానే ఉంటుంది. కంపేర్డ్ విత్ డబల్ టాప్ ఇక్కడ ఇంకొక టాప్ ఫామ్ అవుతుంది, అండ్ కంపేర్డ్ విత్ డబల్ బాటమ్ ఇంకొక బాటమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇంకొకటి యాడ్ అవుతుంది అంతే, రెస్ట్ సైకాలజీ అంతా అంతే. బులిష్ యాక్టివిటీ, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది, ఒక హై ఫామ్ చేసింది, ఫర్దర్గా ఈ ప్రైస్ బులిష్గానే ఉండుంటే ఇక్కడ ఫామ్ అయ్యే హై హయ్యర్ హై అయి ఉండాలి, బట్ అలా కాలేదు. సో ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అవ్వలేదంటే అప్ ట్రెండ్ బ్రేక్ అయినట్టే, కానీ బ్రేక్ అయ్యి బేరిష్గా ఉంటున్నట్టు కాదు కదా. బేరిష్గా ఉంటే ప్రైస్ని ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్కి పుష్ చేసి ఉండాలి, అలా పుష్ చేయలేదు. అగైన్ ప్రైస్ అప్ సైడే మూవ్ అవుతుంది, మీన్స్ బుల్స్ అగైన్ అది హయ్యర్ హై మేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. హయ్యర్ హై ఈసారి కూడా ఫెయిల్ అవుతూ ప్రీవియస్గా ఉన్న లోని బ్రేక్ చేసినప్పుడు ఇది ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్. కంపేర్డ్ విత్ డబల్ టాప్ ట్రిపుల్ టాప్ మనకి ఫామ్ అవుతుందంటే ఈసారి వచ్చే డౌన్ సైడ్ ఉంటుంది చూసారా మూవ్, అది కొంత బిగ్గర్గానే ఉంటుంది. బికాస్ ప్రీవియస్గా 2 సార్లు కాదు 3 సార్లు బుల్స్ ప్రైక్ ట్రై చేశారు, వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో మూవ్ చేయడానికి వాళ్ళు బెస్ట్ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. లైక్ ఇక్కడ బుల్స్ వాళ్ళు చేయాల్సిందంతా చేసి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ చాలా వీక్గా ఉంటుంది, కాబట్టి ప్రైస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈసారి కంట్రోల్ తీసుకుంటున్న బేర్స్ వాళ్ళ డైరెక్షన్లో హెవీగా మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతూ ఇలా ట్రిపుల్ టాప్ మనకు కనిపిస్తున్నప్పుడు మనం బేరిష్గా చూస్తాం. ఇది ఒకసారి చార్ట్ పైన గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే ప్రైస్ కంటిన్యూస్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది. ఇక్కడ వరకు మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఇక్కడ వరకు ఫామ్ అవుతూనే ఉంది, బట్ ఈ పాయింట్ తర్వాత నుంచి ఇంకొక హయ్యర్ హై ఫామ్ అవడంలో మనకి ప్రైస్ ఫెయిల్ అయింది. ఇక్కడ ఇలా ఫామ్ అవుతున్న ప్యాటర్న్ ని గమనించండి, ఇక్కడ వరకు హైకి వెళ్ళాక ఇక్కడ వరకు ప్రైస్ ఫాల్ అయింది, అగైన్ ఈసారి అదే జోన్స్ దగ్గర వరకు ప్రైస్ వెళ్ళి అగైన్ ప్రైస్ ఫాల్, అగైన్ ఈసారి కూడా అదే లెవెల్స్ కు వెళ్తూ ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. మీన్స్ 1, 2, 3 ఈవెన్ ఇన్ బిట్వీన్ కూడా ఒకసారి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రైస్ ని డౌన్ సైడ్ పుష్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనం ట్రిపుల్ టాప్ గా చూస్తాం. సైడ్ వెళ్తున్న ప్రైస్ 3 times దగ్గరగా ఒకే పాయింట్ దగ్గర రిజెక్ట్ అయింది. సో ఎప్పుడు ట్రేడ్ చేస్తాం, ఇంతకు ముందు ఏ లెవెల్స్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటూ ఉందో ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయినప్పుడు, మీన్స్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయినప్పుడు మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ 3 categories ఉంటారు. 2 times ప్రీవియస్గా ఇదే దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కాబట్టి ఈసారి కూడా వచ్చే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడే సెల్ ఎంట్రీని ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ జోన్ ఎంటైర్ ఈ జోన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి ప్రైస్ ఫాలో అయ్యాక ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ దగ్గర సెల్ ఎంట్రీని ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి ప్రైస్ వచ్చి అగైన్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి ప్రైస్ ఇలా రిజెక్ట్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్స్ దగ్గర కూడా సెల్ ఎంట్రీని ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా 3 ways మనం ఈ ప్యాటర్న్ని ట్రేడ్ చేయొచ్చు. సో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్న 3 factors గమనిస్తే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, బట్ మనం ట్రేడ్ తీసుకుంటున్న పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ క్యాండిల్కి రిలేటెడ్గా ఉన్న వాల్యూమ్స్ని గమనిస్తే ప్రీవియస్ వాల్యూమ్స్ కంటే కూడా ఈ వాల్యూమ్ హయ్యర్ సైడ్ ఉంది. నేను మీకు ఇది రిమూవ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. గమనించండి ఇక్కడ వాల్యూమ్స్ అన్నీ ఎంత తక్కువగా ఉన్నాయనేది. బట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఆ పర్టికులర్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి, కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటున్న ట్రేడ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ వాల్యూమ్స్ కూడా హయ్యర్ సైడ్ ఉంటూ ఉండడం మన రెడ్ క్యాండిల్ దగ్గర తీసుకున్న ట్రేడ్ ఇది ఫేక్ ట్రేడ్ కాదన్న ఒక ఇండికేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఫామ్ అవుతున్న ట్రిపుల్ టాప్ రిలేటెడ్గా మనం తీసుకోవాలనుకుంటున్న సెల్ ఎంట్రీకి
ఇక్కడ ఉంటున్న ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి ఫర్దర్ వాల్యూని యాడ్ చేస్తాయి. బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర ఉంటున్న హైయర్ వాల్యూమ్ అండ్ ఈ ట్రిపుల్ టాప్ ఫామ్ అవుతున్న టైంలో ఉంటున్న డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. బట్ ఒకవేళ హైయర్ టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్స్ దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంటే అది ఇంకొక ఫర్దర్ కన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్న ట్రేడ్ ని వాలిడేట్ చేస్తే ఈ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ పాయింట్స్ ని కూడా నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ట్రిపుల్ బాటమ్ కూడా ప్రైస్ ఫాలో అవుతూ ఒక లో ఫామ్ చేసింది. ఇక ఫర్దర్ గా కూడా మనకి డౌన్ ట్రెండ్ లోనే ఉంటుంటే ఇది లోయర్ లో అయిండాలి, అలా అవ్వలేదు. ఇక లోయర్ లో ఫామ్ అవ్వలేదంటేనే బ్యారిష్ నుంచి బులిష్ కి ప్రైస్ మూవ్ అవుతుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్ మనకుంటుంది. అదే వ్యూతో చూస్తూ ఉంటాం కూడా. కానీ ఇక్కడ ప్రైస్ వెళ్ళి ఈ ప్రీవియస్ హై కంటే హైయర్ హై ఫామ్ చేయకపోతూ ఉంటే మనకు అదొక కన్విక్షన్ ఫామ్ చెయ్యదు. మనకి డబ్ల్యూ ప్యాటర్న్ లో ఏమవుతుంది, ఈ హై కంటే ఇంకొక హై హైయర్ సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ గా ఉన్న డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అయిందని చెప్పడానికి కన్ఫర్మేషన్ ఈ హైయర్ హై. సో అప్పుడు మనకి కన్విక్షన్ ఉంటుంది అలా డౌన్ సైడ్ వెళ్తున్న ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుందని. కానీ ఇక్కడ అలా అవ్వట్లేదు. ప్రీవియస్గా హై ఎక్కడ ఫామ్ అయింది, ఈసారి కూడా అక్కడే హై, మీన్స్ అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ప్రైస్ డౌన్ సైడ్కి పుష్ చేశారు. కానీ ఈసారి వస్తున్న ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే దాని ఇలా వస్తున్న ప్రైస్ మూవ్ మనకి రివర్సల్ని చూపిస్తుంది. కాబట్టి ట్రిపుల్ బాటమ్ని బులిష్ రివర్సల్ అని పిలుస్తారు. ఇది ఒకసారి చార్ట్ పైన గమనిద్దాం. ఏసీసీ స్టాక్ ప్రైస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యాక ఒక రేంజ్ బౌండ్లో ఏసీసీ ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. ఇక్కడ పర్టికులర్గా మీరు గమనించారంటే ప్రైస్ ఒక ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ట్రిపుల్ బాటమ్ రిలేటెడ్గా మనం బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేయాలనుకునే లెవెల్ ఇది. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ప్రీవియస్గా ఈ 2 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ దగ్గర కూడా వచ్చి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా అని ఇక్కడ కూడా సపోర్ట్ ఉంటుందని ఇక్కడే బై ఎంట్రీన్ ప్లాన్ చేస్తారు. లేదు ఈ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వగానే ఇక్కడైనా బై ఎంట్రీన్ ప్లాన్ చేస్తారు. లేదు అగైన్ ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఇక్కడ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, ఇక్కడైనా సరే అండ్ ఇక్కడ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ దగ్గర కూడా బై ఎంట్రీని ప్లాన్ చేస్తారు. సో అగైన్ ఈ కండిషన్స్, ఒకవేళ ఈ ట్రిపుల్ బాటమ్ దగ్గర హైయర్ టైం ఫ్రేమ్లో మనకి ఏదైనా సపోర్ట్ ఉంటున్నా ఆర్ ఇక్కడ మనకి బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ స్టిక్, అక్కడ మనం వాల్యూమ్ని గమనిస్తే ప్రీవియస్ వాల్యూమ్స్ కంటే కూడా అక్కడ ఉంటున్న వాల్యూమ్ హైయర్ సైడ్ ఉంటుంది. సో ఇన్ని క్యాండిల్స్ దగ్గర ఉంటున్న వాల్యూమ్ కంటే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర ఉంటున్న వాల్యూమ్ హైయర్ సైడ్ ఉంది కాబట్టి అది మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఈ ట్రిపుల్ బాటమ్ ఫామ్ అవుతున్న టైంలో ఉంటున్న ఆర్ఎస్ఐ డైవర్జెన్స్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. అగైన్ చెప్తున్నాను, ఈ ఫ్యాక్టర్స్లో 1 or 2 ఫ్యాక్టర్స్ మిస్ అవుతుంటే కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కంబైన్డ్గా మనకు కనిపిస్తున్నప్పుడు మనం తీసుకుంటున్న ట్రేడ్ ఒక క్వాలిటీ బెటర్ సైడ్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియోతో మీకు డబుల్ బాటమ్ అండ్ డబుల్ టాప్ అండ్ ట్రిపుల్ టాప్ అలాగే ట్రిపుల్ బాటమ్ అంటే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ టైమ్స్లో హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండిల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ని కూడా ఒక ఆర్డర్లో కవర్ చేసుకుంటూ ఎంటైర్ ప్యాటర్న్స్ని కవర్ చేద్దాం. క్యాండిల్ స్టిక్స్ పై ఈ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ కంటే అడ్వాన్స్డ్ లెవెల్ లైక్ హార్మోనిక్ ప్యాటర్న్స్, ఫిబొనాచీ రిట్రేస్మెంట్ని బేస్ చేసుకొని డ్రా చేసిన ప్యాటర్న్స్ అవి. ఇక్కడ వరకు నేర్చుకున్న సరిపోతుంది, లేదు ఆ లెవెల్కి కూడా వెళ్దాం హార్మోనిక్ ప్యాటర్న్స్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీరు ఒకసారి మెన్షన్ చేయండి. కాబట్టి డెసిషన్ మీకే ఇస్తున్నాను. ఒకవేళ ఖచ్చితంగా నేను తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్, ఈ హార్మోనిక్ ప్యాటర్న్ గురించి థిరిటికలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని రిలేటెడ్గా ఉన్న ఇమేజ్ని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూప్లో ఉంచాను. చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి. ఏదైనా మీరు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే పిన్డ్ మెసేజ్లో ఉంటుంది, లేదంటే కింద ఇస్తున్న లింక్లైనా క్లిక్ చేసి వెళ్ళి మీరు ఈ హార్మోనిక్ ప్యాటర్న్స్ రిలేటెడ్గా ఉన్న డేటా అండ్ ఆ ఇమేజ్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ టైం క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా అడిగిన 30 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కూడా మన గ్రూప్లో అప్లోడ్ చేశాను. వాటిని ఒకసారి క్రాస్ వెరిఫై చేయడానికి ప్రయత్నించండి. అసలు మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదంటే మీ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా ఉన్న మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో ఎండ్ చేసే ముందు యూజువల్ నేను మీకు చెప్తూ ఉండే రిమైండరే, మీరు స్టాక్ మార్కెట్లో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి చేస్తూ ఉంటే దానికి బదులుగా మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్, మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటున్న లింక్స్ని యూజ్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్లయితే దాంతో మన ఛానల్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లోనే కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.